మీలో ఎంత మంది చంద్రబాబు నాయుడు దగ్గర పోయి మాట్లాడినారక్క? 1000 మంది, 2-3 వేల మంది ఉన్నారు జనాలు. ఎంత మంది మీరు చంద్రబాబు నాయుడు దగ్గర మాట్లాడినారు? ఎంత మంది చంద్రబాబుకు ఓట్లు వేసినారు? అందరు ఓట్లు వేసిందే 30 ఏళ్ళుగా, గుద్దింది గుద్దింది, ఇట్లా సైకిల్ గుద్ది 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 అది ఇరిగిపోయింది కూడా. ఎంతమంది మాట్లాడినారు మీ ఎమ్మెల్యేతో? మీ సర్పంచ్ ఉన్నాడు, వాడు ఓటు వేయమన్నాడు, నువ్వు ఓటు వేసినావు. ఏ సర్పంచ్ దగ్గర పోయి ఏ నాకు నీళ్లు రాలే, నాకు ట్రైన్ రాలే, నాకు లైట్ వేయలే, కొట్లాడతావా లేదా నువ్వు? ఏదిగా నీకు ఓటు వేసింది అనవసరంగా మేము మాకు ఈ పని చేసి పెట్టడం లేదా నువ్వు అడుగుతాము? మంచిదే, కరెక్టే, నువ్వు ఓటే సర్పంచ్ గెలిపించినావు కాబట్టి వాడు పని చేయకపోతే వాడిని అడగాల. ఎంపీటీసీ వాడు ఓటేసి గెలిపించినావు కాబట్టి పని చేయకపోతే అడగాల. మరి ఎమ్మెల్యే 30 ఏళ్ళు ముఖ్యమంత్రి ఒక్కసారైనా అడిగినారా? ఇప్పుడు ఒక అక్క వచ్చింది ఇక్కడ. అక్క పరిస్థితి ఏంటంటే, ఆకకు CMRF చెక్ అంటే సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి చెక్ వచ్చిందని చెప్పి ఆమెను మోసం చేసి ఒక ఫోటో తీసుకుని బ్యాన్ వేసినారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. 3 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చినామని, ఆమెకు పెన్షన్ ఇచ్చింది డబ్బులు, 3000 రూపాయలు డబ్బులు పెన్షన్ ఫోటో తీసుకుని 3 లక్షలు 5 లక్షల రూపాయలు ఇచ్చినామని చెప్పి ఫోటో వేసినారు బ్యానర్ లో. ఆ ఫోటో చూసి అక్క నా కాడికి వచ్చింది, నాకు 5 లక్షలు ఇచ్చినామంటారు, నాకు ఇచ్చింది 3000, నా డబ్బులు నాకు ఇప్పి అని. ఇంతవరకు పెన్షన్ లే, ఇంతవరకు చెక్కు లే, ఇంతవరకు ఏమీ లే, ఇప్పుడు కూడా వచ్చింది. అసలు నీకు చెక్కే రాలేదక్క అంటే నాకు 5 లక్షలు వచ్చింది నాకు ఇప్పి. ఇంత మోసం తెలుగుదేశం, ఇంత మోసం. నేనున్నా కాబట్టి నన్ను అడిగినావు, లేకపోతే ఆ యొక్కపై చంద్రబాబును అడుగుతుందా, అడగలుగుతుందా, అడగనిస్తారా? ఆలోచించండి అక్క. ఇప్పటికైనా నేను చెప్పేది ఒకటే, నా చేతనైతే చేస్తా, లేకపోతే కనీసం నీ ఇంటికాడికి వచ్చి నన్ను క్షమించేయక్క, నా వల్ల కావడం లేదు, ఇంకోసారి ఏదైనా చెప్తా అని చెప్పి అది కూడా ఒప్పుకుంటాను. కొన్ని కావు, మన వల్ల కావు, ఎవరు వల్ల కావు, కనీసం మాట్లాడాలి కదా. ఓటు వేసినందుకు మనం మాట్లాడాలని వద్దా? నేను మీ ఇంటికాడికి వచ్చిన గడప గడప, మా భార్య వచ్చింది పసుపు కుంకుమ ఇయ్యడానికి, చీరలు ఇవ్వడానికి, మీ అందరు కూడా తీసుకున్నారని, ఇప్పుడే కోదండ అని అడిగినప్పుడు అందరికి చేరిందని కూడా చెప్తా ఉన్నారు. చాలా సంతోషం, చీర బాగానే ఉంది, నచ్చిందనే అనుకుంటా ఉన్నా నేనైతే. సో మీ అందరూ కూడా ఒక్కసారి ఒక్క అవకాశం ఇస్తే, ఇంతకంటే బాగా చేస్తే నన్ను పెట్టు, ఇంతకంటే బాగా చేయలేదనుకో ఊరి కోసం మళ్ళా. ఇప్పుడు ఇది ఒకటే కాదు కదా, దీని తర్వాత 2 ఏళ్ళలో సర్పంచ్ ఎలక్షన్ వస్తుంది, మళ్ళా ఇంకొక సంవత్సరంలో ఎంపీపీ చెక్పిడీసీ ఎలక్షన్ వస్తుంది, మళ్ళా 5 ఏళ్లకు ఎమ్మెల్యే ఎలక్షన్ వస్తుంది. నా వయసు 35, చంద్రబాబు 75. నెక్స్ట్ ఎలక్షన్ ఉంటాడో లేదో మరి, ఉంటారు కంటెస్ట్ చేస్తారో లేదో నాకు తెలియదు, నేనైతే ఉంటా. 40 ఏళ్ళ కానీ నేను ఎలక్షన్కి వచ్చినప్పుడు రా, నువ్వు రా, నీ కథ చెప్తా ఉంటావు మనకు, రా ఇంక రా, నువ్వు అడిగినావు కదా ఓటు అడిగినావు, నీకు వేసినా గెలిపించినా నువ్వు బాగా చేసినావు, ఇడికి రా కూర్చోని చెప్పి నన్ను వాయించి ఇచ్చి పెడతారు, నాకు డౌట్ లేదు. కానీ నువ్వు అవకాశం ఇస్తే కదా, నువ్వు అవకాశం ఇస్తే నాకు ఓటేసి గెలిచి ఇక్కడ మనం మంచి చేయలేకపోతే ఆ రోజు నువ్వు అడుగు. అది కాకుండా వాంకో ఓటేస్తారు, నా తలకాయ తింటారు, ఇదెక్కడ నొప్పి. వాడెవడో దొంగ చెక్కిచ్చినాడంటే ఎక్క నన్ను పట్టుకుంటుంది వచ్చి, నేనేం చేసేదానికి. అందుకని మీ అందరినీ మీ బిడ్డగా, మీ ఇంట్లో ఒక మనిషిగా నేను వేడుకుంటా ఉన్నాను. ఒక అవకాశం ఇచ్చి చూడండి, నా చేతనైన కాడికి చేసిన ఇంకా బెటర్ గా చేస్తా అని నేను ఖచ్చితంగా హామీ ఇస్తా ఉన్నా. ఒక అవకాశం ఇస్తే కదా, ఒక మార్పు అనేది వస్తే కదా ఈరోజు అది మంచిగా చెడుక అనేది తెలుస్తుంది. మీ అందరూ కూడా మా అక్కల్లాగా మా తల్లుల్లాగా నాకు ఒక అవకాశం ఇస్తారని. ఈ ఫ్యాన్ ఏదైతే నీకు ఇప్పుడు చల్ల గాలి కొడుతుందో ఆ ఫ్యాన్ గుర్తు మీద ఓటేస్తారని, ఈ ఎండలో సైకిల్ ఎక్కినా ఉంటే సైకిల్ తో పాటు నువ్వు కూడా మాడిపోతావు కాబట్టి మీ అందరూ ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి నాకు ఒక అవకాశం ఇస్తారని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మీ అందరూ కూడా నన్ను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికి శతకోటి దండాలతో సెలవు తీసుకుంటున్నాను. జయ జగన్.